फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल दिवी होमली वर्क्स। बटानी चार चेसुकोवडानिकि कोसम बटानीलु 6-7 अवर्स मुंदे नानबेट्टुकोवाली। इप्पुडु उडिकिंचुकोवडानिकि कोसम कुकर लो वेसुकोनि 1.5 ग्लास वाटर पोसुकोवाली। दांतो पाटु ओक आलू कूडा वेसुकोवाली। 4 विजिल्स वच्चेंत वरकु उडिकिंचुकोवाली। नाल विजिल्स वच्चिन तर्वात మెత్తగా ఉడికిందో లేదో చూసుకోవాలి। ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు మెత్తగా ఉడికించుకోవాలి। హాఫ్ పార్ట్ బటానీలు మిక్సీలో గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి। ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి। ఇప్పుడు కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ వేడాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి। ఆ వేగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని వేసుకోవాలి। అలానే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలి। అవి బాగా వేగనివ్వాలి। మీడియం సైజ్ టమాటా కూడా వేసుకోవాలి। salt రుచికి తగ్గట్టు వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి। ఇప్పుడు స్పైసెస్ వేసుకుందాం। 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి। 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి। అవి బాగా వేగనివ్వాలి। ఇప్పుడు మనం ఉడికించుకున్న ఆలు వేసుకోవాలి। దాంతో పాటు కోర్ చేసుకున్న బటానీస్ కూడా వేసుకోవాలి। మిగతా బటానీలు కూడా వేసుకోవాలి। ఒక చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత చింతపండు గుజ్జు వేసుకోవాలి। మనకి కన్సిస్టెన్సీ బట్టి వాటర్ పోసుకోవాలి। నేను 1/2 కప్పు వాటర్ పోసుకున్నా। మనం ఇక్కడ salt సరిపోయిందో లేదో చూసుకోవాలి। సరిపోకపోతే కొద్దిగా వేసుకోవాలి। లాస్ట్ లో కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి। అయిపోయింది, బటానీ చాట్ ఇస్ రెడీ। కొద్దిగా ఆనియన్స్ వేసుకోవాలి। టమాటాలు కూడా వేసుకోవాలి। దాంతో పాటు కొద్ది కొత్తిమీర కూడా వేసుకోవాలి। చాలా టేస్టీగా ఉంటుంది బటానీ చాట్। ఒక్కసారి ట్రై చేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్। ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్।